హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే నేను ఈ వీడియోలో స్వామివారి తిరుమల దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమూనా టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అది తిరుపతిలో ఉందండి, అలిపిరి దగ్గర. మేము ఇక్కడికి వచ్చాము ఈ స్వామివారి టెంపుల్ని చూపించాలనేసి. ఇది అలిపిరి పాదాల మండపం దగ్గరలో ఉంటుంది. అలాగే ఈ రోడ్డు వచ్చి జూ పార్క్ వెళ్ళే రోడ్డు అండి. ఇక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీకి బ్యాక్ సైడ్ అని చెప్పొచ్చు, దాదాపుగా బ్యాక్ సైడ్ అండి ఇది. ఇక్కడ వెంకటేశ్వర భక్తి ఛానల్ కూడా ఉంది పక్కనే, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక శివాలయం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా బాగుంది శివలింగం అయితే. ఇంకా టెంపుల్ ఇంకా రెడీ కాలేదు. అలాగే ఇప్పుడు మనమైతే ఈ స్వామివారి నమూనా టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాము లోపలికి. ఇది ఈ టెంపుల్ని దాదాపు టిటిడి వాళ్ళు 15 సంవత్సరాల క్రితమే నిర్మించారట. ఈ స్థలం స్వామివారి యొక్క వెంకటాచల పాదమండపం అంటారంటండి. ఎందుకంటే ఇక్కడి నుంచి స్వామివారి కొండ స్టార్ట్ అవుతుందంట, ఇక్కడి నుంచి మొదలవుతుందంట. అందుకని ఈ కొండ యొక్క వెంకటాచలం యొక్క పాదము కాబట్టి ఇలా పిలుస్తారట. ఇక్కడ ఈ నమూనా టెంపుల్ని నిర్మించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెరుగుతున్న జనాభా, అలాగే ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ నమూనా టెంపుల్లో ఉన్న స్వామివారు, అక్కడ తిరుమలలో ఉన్న స్వామి ఎలా ఉంటారో, అలాగే లోపల మండపాలు కానివ్వండి, గదులు కానివ్వండి, గర్భగుడి కానివ్వండి, అంతా అలాగే సేమ్ టు సేమ్ ఉంటుంది. అలా స్వామివారిని కూడా అలాగే రెడీ చేస్తారు. అక్కడ జరిగే పూజలన్నీ ఇక్కడ కూడా జరుగుతారు. ఇక్కడ ఒక పూజారు ఉంటారు, ప్రతి ఒక్కటి ఇక్కడ చేస్తారు. సో అక్కడ చూడలేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు నమూనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటారట. చాలామంది వందల్లో వస్తున్నారు ఇక్కడికి, వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఆ ఉద్దేశంతో స్వామివారిని చేరుకోలేని ఎంతోమంది భక్తులకి ఈ నమూనా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కట్టడం వల్ల, అంటే ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించడం వల్ల ఎంతోమంది ఈ స్వామిని దర్శించుకుని వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఇదేనండి, చూశారు కదా, ఇది నమూనా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము. బయట పక్క ఇది, బయట పక్క అండి. నేనైతే ఇప్పుడు లోపలికి కూడా వెళ్తాము. ఎవరున్నారో ఏంటో తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి ఇక్కడికి. లోపల ఎలా ఉందో అనేది నాకు తెలియదు, నాకు ఎగ్జైటింగ్గా ఉంది. చూస్తే మాత్రం టెంపుల్ అయితే చాలా బాగుందండి. చుట్టూ చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, చాలా బాగుంది, చల్లగా ఉంది, జనం అంత రద్దీ లేదు. అలాగే స్వామిని దర్శించుకోవచ్చు, వస్తే చాలామంది ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళవచ్చు. అంటే స్వామిని దర్శించుకోలేని వారు, తిరుపతి వెళ్ళి దర్శించుకోలేని వారు మాత్రమే అని నేను అనడం లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు. స్వామిని దగ్గరగా చూసి తరించాలనుకునే వాళ్ళు, ఇప్పుడైతే మనం తిరుమలలో స్వామిని అంత దగ్గరగా చూడలేము, కానీ ఇక్కడైతే చాలా దగ్గరగా మన ఎదుట స్వామి నిలుచున్నట్టుగా ఉంటుందండి. చూశారు కదా, చాలా దగ్గరగా మనం స్వామిని దర్శించుకొని అయితే వెళ్ళవచ్చు. నేనైతే చాలా, నాకు ఎంత భయంగా అనిపించిందంటే స్వామి దగ్గరికి చేరుతూ ఉంటే, దగ్గరికి వెళుతూ ఉంటే నిజంగా స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. చాలా దగ్గరగా చాలా బాగా చూసామండి. తప్పకుండా మీరు కూడా వచ్చి చూడొచ్చు నమూనా వెంకటేశ్వర స్వామిని చూస్తే. తిరుమలలో ఉన్న స్వామిని చూసినంత తృప్తి కలుగుతుంది. చూస్తున్నారు కదా, ఫుల్గా నేనైతే కంప్లీట్గా స్వామిని ఎక్కువసేపు షూట్ చేశానండి. మీరు కూడా చూసి తరిస్తారనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.